మీ పేరండి? చోటా బాబట్. ఎన్ని సంవత్సరాల నుంచి అన్న షాప్? నేను 10 సంవత్సరాల నుంచి ఉన్నాను. ఎలా ఉందన్న? పర్లేదు బిజినెస్? పర్లేదు అండి, అంత మాత్రం ఉంది, పర్లేదు. ఇదివరకు కొంచెం బాగుండేదేమో కదా, ఎందుకు అంత సడన్గా డౌన్? అంటే కొద్దిగా కుట్లు గట్ట కొట్టడం వల్ల కొద్దిగా ఇబ్బందిగా ఉందండి. మార్కెట్ గట్ట కొద్దిగా ఇబ్బందిగా ఉంది, పనులు గట్ట రావడం. ఆదాయం ఎంత ఉంటుంది? ఆదాయం వస్తే 10,000 అలా వస్తుందండి. సామాన్లు గట్ట, సామాన్లు గట్ట అంతే గట్ట అలా అవుతుంటుంది. లేదంటే ఉండదండి, అంతంత మాత్రాన్ని. ఇల్లు గడవడం కష్టమే కదండి ఇప్పుడున్న రేట్లు ప్రకారం. గడవాలంటే అదండి, కొద్దిగా ఏదో అప్పులు చేసుకుని గట్ట అలా చేసుకుంటున్నాం అండి. అప్పులు కంపల్సరీ కట్టాలి. అదండి. కరెంట్ బిల్లు ఎలా ఉన్నాయి అన్నప్పుడు? కరెంట్ బిల్లు పెరిగినాయండి? కరెంట్ బిల్లు పెద్ద కొత్త లేదులేండి, మామూలుగా నార్మల్గానే 500 అలాగ 600 లేదా ఎండాకాలం. లేదండి పెద్ద పెరగలేదండి, పర్లేదు. జగన్ పాలన ఎలా అనిపిస్తుంది? బాగానే ఉందండి జగన్ పాలన అంతా, బాగానే ఉంది. పథకాలు పెట్టి కొంతమంది అనవసరమైన వాళ్ళకి ఎక్కువ అందుతున్నాయి. ఏంటంటే అమ్మఒడి వేస్తున్నాడు, పింఛన్లు కూడా బాగానే అందుతున్నాయండి. అన్నీ డ్వాక్రా మహిళలు గట్రా అన్నీ బాగానే ఇస్తున్నారండి. నిన్న పింఛన్లకి అయితే ఇన్నాళ్ళైతే లైన్లో నిలబడి అలా ఉండిపోయారు, ఇప్పుడు ఇంటికి తెచ్చేస్తున్నారు, బాగానే చేస్తున్నారు. రేషన్ కూడా సరుకులు తగ్గిపోయినాయి అనుకుంటు కదన్న? రేషన్ బియ్యం ఒకటి ఇస్తున్నారండి, పప్పు గట్ట ఏమి ఇస్తలేదండి. 9 రకాలు గట్ట అంటే పప్పులని ఉప్పులని పంచదార అవి ఇచ్చేవారండి, చంద్రబాబు నాయుడు హయాంలో ఇచ్చేవారు. ఇప్పుడు ఏంటంటే ఈయన పప్పు బియ్యం గట్ట ఇచ్చేవారు, పందారు గట్టన. ఇప్పుడు బియ్యం పందారు ఇస్తున్నారంటే ఏమి ఇస్తలేదు, ఏమి ఇస్తలేదండి పప్పులు. ఈ స్కూల్లో ఎలా ఉన్నాను? గవర్నమెంట్ స్కూల్లో, గవర్నమెంట్ స్కూళ్ళు గట్ట అంతా బాగానే చేశారండి, అంతా బాగానే ఉంది స్టడీ. గవర్నమెంట్ హాస్పిటల్ కూడా బాగా కట్టారండి. ఇక్కడ సమస్యలు ఏమున్నాయన్న ప్రధానంగా? అంటే ఇప్పుడు ఇక్కడ లేదండి, మొన్న వేసారండి, ఒక 15 రోజులు అయిందండి చేసేది అంతే. దీనికి మనం ఈ ప్లేట్లు గట్ట వేసుకోవాలండి మనం. వాళ్ళు కాలువలు డ్రైనేజ్ వేసిపోయారు. ఈసారి ఎలా ఉంటుందన్న? అంటే ఎలక్షన్స్ వస్తున్నాయి కదా దగ్గరికి, అని చెప్తే మరి మళ్ళీ వస్తే ఆయనే రావాలండి మరి.